ఉక్రెయిన్తో శాంతియుతంగా చర్చలు జరపాలని తాము ఇప్పటికే భావిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. రష్యాకు వచ్చిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్తో భేటీ అయిన పుతిన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. టర్కీలో జరిగిన చర్చల్లోనే సమస్యకు పరిష్కారం లభించాల్సి ఉన్న తాత్కాలిక ఒప్పందాలపై ఉక్రెయిన్ వెనక్కి తగ్గిందని చెప్పారు. ప్రధానంగా క్రిమియా, తూర్పు ఉక్రెయిన్లోని వేర్పాటువాద భూభాగాల పరిస్థితిపై ఉక్రెయిన్ ప్రతినిధులు తమ వైఖరి మార్చుకున్నారని వివరించారు. ఆ వైఖరి వల్లే తదుపరి ఒప్పందంలో ప్రతిష్టంభనకు నెలకొందని పుతిన్ తెలిపారు. క్రిమియాపై రష్యా సార్వభౌమాధికారం, తూర్పు ఉక్రెయిన్లోని వేర్పాటువాద ప్రాంతాల స్వాతంత్ర్యాన్ని ఉక్రెయిన్ గుర్తించాలని పుతిన్ డిమాండ్ చేశారు. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యను విరమించాలని గుటెరస్ సూచించారు. రష్యా దళాలు చుట్టుముట్టిన మరియోపోల్లోని ఉక్కు కర్మాగారం వద్ద చిక్కుకున్న పౌరుల తరలింపునకు అనుమతించాలని రష్యాను కోరారు. మానవతా కారిడార్ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామన్న పుతిన్, కానీ పౌరుల్ని రక్షణ కవచాలుగా ఉక్రెయిన్ సైన్యం వాడుకుంటుందని ఆరోపించారు.